हेलो फ्रेंड्स, नेन श्रीनिवास। ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ బడ్జెట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా రీజనబుల్ కాస్ట్, అండర్ 1000 రూపీస్ ఉన్నా కానీ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఉంది. అందుకే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇది నాకు జెబ్రానిక్స్ కంపెనీ రివ్యూ కోసం పంపించింది. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూడొచ్చు. జెబ్రానిక్స్ బ్రాండింగ్ పోర్టబుల్ బీటీ స్పీకర్, జెబ్ యాక్షన్ మోడల్, టీడబ్ల్యూఎస్ ఫంక్షన్ దీని స్పెషాలిటీ. అంటే మీరు ఇలాంటివి రెండు స్పీకర్స్ పర్చేస్ చేసుకుంటే మీరు ట్రూ వైర్లెస్ స్టీరియోలో రెండింటిని పేర్ చేసి స్టీరియో సెటప్లో మ్యూజిక్ వినొచ్చు. ఇక్కడ బాక్స్ పైన దాని వేరే ఫీచర్స్ అన్నీ రాసున్నాయి, ఫోటో కూడా ఉంది. ఇంకా 12 అవర్స్ దీన్ని అంటే మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం అని అక్కడ రాసుంది. టీడబ్ల్యూఎస్ ఫంక్షన్ వైర్లెస్ బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.0, ఎఫ్ఎం, యూఎస్బి, ఆక్స్ ఇన్పుట్, కాల్ ఫంక్షన్ అంటే స్పీకర్ ఫోన్, మైక్రో ఎస్డి కార్డ్ అప్ టు 32 GB వరకు వేసుకోవచ్చు, మీడియా అండ్ వాల్యూమ్ కంట్రోల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే దీని ప్రైస్ ఇక్కడ ఎంఆర్పి 1499 అని రాసుంది, కానీ ఇది యాక్చువల్గా 1000 రూపీస్ లోపు అంటే 999 అవైలబుల్ ఉంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. నేను రెండు పీసెస్ డిఫరెంట్ కలర్స్ వాళ్ళు నాకు రివ్యూ కోసం పంపించారు, రెండు కూడా చూపిస్తాను. కానీ మూడో కలర్ కూడా అవైలబుల్ ఉంది, రెడ్, బ్లూ, బ్లాక్, 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. పైన అది మీరు స్లీవ్ లాంటిది అది స్లైడ్ చేసేస్తే లోపల ఇంకో కార్టూన్ బాక్స్ ఉంది, దానిపైన కూడా సేమ్ అదే మ్యాటర్ అంతా, సేమ్ అవే ఫీచర్స్ అన్నీ దానిపైన ప్రింట్ చేస్తున్నాయి. ఇది రెడ్ కలర్ చాలా అట్రాక్టివ్ ఉంది, కంప్లీట్ స్పోర్టీ లుక్ ఉంది. ఇక ఇది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ బాక్స్లో ఏమేమి అసెసరీస్ వచ్చినాయో అవన్నీ, ఇది ఇంకో పీస్ కూడా ఓపెన్ చేసి అన్ని డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు రెండు కూడా డీటెయిల్గా చూపించేస్తాను. ఇది బ్లాక్ కలర్, ఇంకోటి సెకండ్ వన్ వచ్చింది. ఇందులో బ్లూ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా బాగానే ఉంది. యూజ్ చేసే ముందు మీరు యూజర్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో అన్ని ఫీచర్స్ ఇంకా దానికి టీడబ్ల్యూఎస్ మోడ్లో అంటే రెండింటిని ఎట్లా పేర్ చేయాలి అవన్నీ డీటెయిల్గా రాసున్నాయి. మైక్రో యూఎస్బి కేబుల్ ఒకటి వచ్చింది దాని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇదండి రెడ్ కలర్ది జెబ్రానిక్స్ మీకు జెబ్ యాక్షన్ స్పీకర్. ఇది చాలా అంటే అంత రీజనబుల్ ప్రైస్ ఉన్నా కానీ మీకు రెండు స్పీకర్స్ కూడా ఫ్రంట్ నుంచి చూడొచ్చు, కనపడుతున్నాయి. మధ్యలో జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఆ రెండు స్పీకర్స్ మీకు 45 mmV 4 ఓం స్పీకర్లు, 5 వాట్ ఇచ్చి అంటే టోటల్ 10 వాట్స్ అవుట్పుట్. ఇంకా ఇక్కడ మీరు బేస్ రేడియేటర్ కూడా చూడొచ్చు. దీనికి బోత్ సైడ్స్లో రెండు ప్యాసివ్ బేస్ రేడియేటర్స్ ఉన్నాయి, ఇంకా రెండు యాక్టివ్ స్పీకర్స్, అంటే టోటల్గా ఇందులో 4 డ్రైవర్స్ ఉన్నాయి. చూడడానికి లుక్స్ అవి బాగుండేసి ఇది బ్యారల్ షేప్ డిజైన్ ఉంది. ఇంకోటి మీరు హ్యాంగ్ చేసుకోవడానికి ఒకటి రెడ్ కలర్ లేస్ కూడా ఉంది. ఇంకా బటన్స్ ఆప్షన్స్ అవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. ఫస్ట్ మీకు పవర్ బటన్ ఉండేసి వాల్యూమ్ అప్ డౌన్ బటన్ ఉంది. ఇంకా మీకు బటన్స్ క్లికీ ఫీల్ బాగున్నాయి, క్వాలిటీ అది. మూడు బటన్ కింద మైక్రోఫోన్, ఇంకోటి ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఇంకోటి ఇక్కడ ఫ్లాప్ ఉంది, దీని కింద అన్ని పోర్ట్స్ ఉన్నాయి. అంటే మీరు బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఇచ్చుకోవడానికి మీకు అంటే యూఎస్బి పోర్ట్ కూడా ఉంది, దాని పక్కన ఎల్ఈడి ఇండికేటర్, ఇంకోటి ఆక్స్ ఇన్పుట్ ఉంది, మైక్రో యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ చేయడానికి, ఇంకోటి మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉంది. 32 GB వరకు మీరు మైక్రో ఎస్డి కార్డ్ ఇందులో వేసి సాంగ్స్ అవన్నీ ప్లే చేసుకోవచ్చు. వాటర్ వెళ్లకుండా ఈ ఫ్లాప్ అది కూడా సిస్టమ్ బాగానే ఉంది, అంటే మీరు కొంచెం రఫ్ అండ్ టఫ్ హ్యాండిల్ చేసినా ఏం కాదు. ఇవన్నీ కేవలం 999 రూపీస్ కంటే నాకు చాలా బెటర్ అనిపించింది. బ్లాక్ కలర్ కూడా చూడడానికి సింపుల్గా బాగుంది, ఇంకోటి బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఫ్రంట్లో స్పీకర్స్ కనపడుతున్నాయి ఒక యాంగిల్లో మీకు రెండు స్పీకర్స్, ఇవి రెండు జాయింట్ చేసి మీరు టీడబ్ల్యూఎస్ మోడ్లో కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏదన్నా సౌండ్ ట్రాక్ ప్లే చేసేసి మీకు నా మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసి ఆడియో క్వాలిటీ అదంతా డీటెయిల్గా చూపించేస్తాను. రెగ్యులర్గా అన్ని బ్లూటూత్ స్పీకర్ల లాగానే మీరు ఆన్ చేసేసి ఫోన్తో పేర్ చేసేసుకుంటే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో పేర్ అయిపోతుంది. ఇప్పుడు మ్యూజిక్ క్లిప్ విన్న తర్వాత నేను ఆడియో క్వాలిటీ గురించి మీకు చెప్తాను. Thank you.
విన్నారు కదా సౌండ్ అవుట్పుట్ ఇంకా ఆడియో క్వాలిటీ. వాళ్ళు 5+5 10 వాట్స్ ఈచ్ స్పీకర్ అన్నారు కానీ నాకు 6 వాట్స్ లాగా అనిపించింది. అంటే 2 స్పీకర్స్ యూజ్ చేస్తే మీరు అరౌండ్ 12 వాట్స్ తోటి మ్యూజిక్ స్టీరియోలో ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆడియో క్వాలిటీ దగ్గరకు వస్తే మీకు బేస్ అయితే అంత పంచి లేదు కానీ మిడ్ ట్రెబుల్ ఓకే ఉంది. అయినా కూడా మనం కంప్లైంట్ చేయలేము ఎందుకంటే 999 రూపీస్కి అమేజింగ్ బిల్ట్ క్వాలిటీ తోటి అన్ని ఫీచర్స్ ఉండి మీకు ఆడియో క్వాలిటీ కూడా సాటిస్ఫాక్టరీ ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్ అంటే కొంచెం స్లో ఛార్జింగే ఉంది, 6 అవర్స్ అట్లా టైం పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. ఇంకోటి 50% వాల్యూమ్ పెట్టి మీరు మ్యూజిక్ ప్లే చేస్తే అరౌండ్ 9 to 10 అవర్స్ ఈజీగా మీకు బ్యాకప్ ఇస్తుంది. ఓవరాల్గా ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది ఎందుకంటే ఇందులో ఎఫ్ఎం ఉంది, ఆక్స్ ఉంది, మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు, స్పీకర్ ఫోన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, యూఎస్బి ఇన్పుట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఫీచర్ ప్యాక్డ్ ఉండేసి ఓన్లీ జస్ట్ 999 రూపీస్ అంటే రీజనబుల్ అది. ఆ ప్రైస్లో నాకు ఇన్ని ఆప్షన్స్ తోటి వేరే ఏ స్పీకర్, ప్లస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు చూడొచ్చు డిజైనింగ్ అది బ్యారెల్ డిజైన్ ఉండేసి ఇంకా 2 బేస్ రేడియేటర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ నాకంటే ఆ ప్రైస్కి అది కొనొచ్చు అనిపించింది. అయితే మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.